అందరికీ నమస్కారం. నా పేరు సుజన్. సల్మాన్ ఖాన్ ప్రభుదేవ కాంబినేషన్ అంటే బాలీవుడ్లో దానికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వాంటెడ్ సల్మాన్ ఖాన్ను మళ్ళీ తిరిగి ఫామ్లోకి తీసుకురావడానికి ప్రత్యేకంగా దోహదపడిన సినిమా ఇది. ఆ తర్వాతే సల్మాన్ ఖాన్ వరుస రీమేక్లను చేసి మొత్తానికి సినిమాలను చేసి ఆయన బాలీవుడ్లో సూపర్ స్టార్ హీరోగా ఎదిగిపోయారు. సో అలాంటిది వీరి కాంబినేషన్లో లాస్ట్ టైం వచ్చిన దబాంగ్ 3 అనేది బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయింది. ప్రభుదేవ దర్శకత్వం విషయంలో కూడా చాలా బ్యాడ్ రివ్యూస్ రావడం జరిగింది. అయితే ఈసారి మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ క్రియేట్ చేసి సెట్ చేసి జీ స్టూడియో వాళ్ళు ఈ రాధే అనే సినిమాను నిర్మించడం జరిగింది. రాధే అని చెప్పి దానికి మోస్ట్ వాంటెడ్ బై అని చెప్పేసి, అంటే ఇద్దరు వాంటెడ్ పోకిరి సినిమా రీమేక్ ఏదైతే ఉందో దానికి వీళ్ళు క్రియేట్ చేసిన సీక్వెల్ లాగా భావించాల్సి ఉంటుంది. వాళ్ళు చేసిన హంగామా అది అంతా కూడా ట్రైలర్ చూస్తే కూడా అలాగే అనిపించింది. బాంబేలో డ్రగ్స్ మాఫియా అనే రూప్ మాపే హీరోగా సల్మాన్ ఖాన్ ఇందులో, అంటే ఇది బాంబే సిటీ నుంచి డ్రగ్స్ను సమూలంగా నిర్మూలించే ఆఫీసర్గా ఇందులో ఆయన కనిపిస్తున్నారు. ట్రైలర్లో అదే కనిపించింది. దీనికి తోడు రణదీప్ కూడా, అంటే ఒక కిక్ ఫ్లేవర్ కూడా ఇందులో కలిసేలాగా మొత్తానికి అటు వాంటెడ్, ఇటు కిక్, ఇంకా చాలా రకాల సినిమాలు గుర్తుకు తెచ్చేలాగా ఈ ట్రైలర్ అంతాను రకరకాల సీన్లతో ప్రభుదేవ నింపేయడం జరిగింది. అయితే కమర్షియల్ సినిమా పేరుతో మరొకసారి ఇందులో గ్రావిటీ, మైండ్, లివరో, హార్ట్ అన్నీ మిస్ అయ్యేలాగా ఈ ట్రైలర్ని కలగా పొలగం చేసేసి చాలా చండాలంగా తయారు చేసి, దీనికి తోడు దువ్వాడ జగన్నాథం, అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం మ్యూజిక్ని ఒక సాంగ్ను కూడా వాడేసుకుని వాళ్ళ ఇష్ట రైతులో మొత్తానికి వాళ్ళకి తెలిసిన ఎంతవరకు కంపు చేయాలో అంతవరకు ఈ సినిమాను ట్రైలర్లోనే పైచ్యం అంతా వలకపోయటం జరిగింది. ఈ రేపు పొద్దున సినిమా మే 13వ తారీఖు సినిమా రిలీజ్ అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఈ సినిమాను థియేటర్స్తో పాటు ఎట్ ఏ టైం జీకి సంబంధించిన యాప్లో కూడా విడుదల చేసేందుకు జీ స్టూడియో వాళ్ళు సిద్ధమవుతూ ఉన్నారు. సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్లో లేని హీరోలుగా ఉన్నారు. అక్షయ్ కుమార్ వరుస హిట్ ఇచ్చిన అక్షయ్ కుమార్ కూడా లక్ష్మీ అనే ఏదైతే లారెన్స్ సినిమా రీమేక్, కాంచన రీమేక్ చేసి ఆయన కూడా రివ్యూస్ పరంగా చాలా బ్యాడ్ రివ్యూస్ను మూటగట్టుకోవడం జరిగింది. శెట్టి దర్శకత్వంలో చేసిన సూర్యవంశీ అనే సినిమా కూడా అది సౌత్ సినిమా తరహాలోనే మేకింగ్లో ఉండటం, ఆ హడావిడి అది కూడా, అంటే రెగ్యులర్ కమర్షియల్ సినిమాల తరహాలోనే బాలీవుడ్ హీరోలు ఎక్కువగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. సల్మాన్ ఖాన్ అయితే ఇన్ పర్టికులర్గా కమర్షియల్ సినిమా పేరుతో అభిమానులే చిరాకు పడే సినిమాలు చేస్తూ ఆ లాజిక్లు లేకుండా ఏ విలనిజం అదే హీరోయిజం అన్నట్టుగా కూడా చేస్తూ వస్తున్నారు. సో ఒక విధంగా బాలీవుడ్ హీరోల అభిమానులు తమ హీరోలు చేసే సినిమాల విషయంలో కాస్త ఫీల్ అయ్యే విధంగా, అంటే కాస్త సాటిస్ఫాక్షన్ అనేది లేకుండా తగ్గిపోయి ఉన్న క్రమంలో సౌత్ సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు, అక్కడ కేజీఎఫ్ కానీ, ఇప్పుడు రాబోతున్న ఆర్ఆర్ఆర్ కానీ, ఇవన్నీ కూడా బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకునే విషయంలో సక్సెస్ అవుతూ వస్తున్నాయి. అందుకే సౌత్ హీరోలు కూడా బాలీవుడ్ హీరోలకు మించి అక్కడ పాన్ ఇండియా సినిమాలను అక్కడ కూడా విడుదల చేయాలి. అంటే ఎంతో కొంత బాలీవుడ్ తమిళ సినిమాతో పోల్చుకుంటే తెలుగు సినిమాల విషయంలోనే కాస్త కూస్తో కొత్తదనం అనేది కనపడుతుంది, ఎలివేషన్ అనేది కనపడుతుంది, లాజిక్ అనేది కనపడుతుంది. సో వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని మన హీరోలందరూ బాలీవుడ్లో కూడా ఎట్ ఏ టైం సినిమాలు రిలీజ్ చేసుకుంటూ ఉన్నారు. రేపొద్దున KGF 2 అనే సినిమా, ఆ టీజర్తోనే ఎంత ఒక రికార్డ్స్ని క్రియేట్ చేసిన సినిమా, డెఫినెట్గా సినిమా కలెక్షన్ల పరంగా కూడా ఆల్ టైమ్ రికార్డ్గా నిలిచే అవకాశం ఉంది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఒక మంచి స్టోరీ ఓరియంటెడ్, మేకింగ్ పరంగా ది బెస్ట్ మేకింగ్తో విడుదలయ్యే సినిమా కాబట్టి ఈ రెండు బాలీవుడ్ హీరోల్లో చేసి సౌత్ హీరోలు కలెక్షన్ సాధించే విధంగా అక్కడ విజయాలను అందుకుంటాయని చెప్పి ఏమాత్రం సందేహం లేదు. మొత్తానికైతే సల్మాన్ ఖాన్ తన రాధేగా మరొకసారి నిరాశపరిచారు. ట్రైలరే పూర్తి స్థాయిలో చూడలేని పరిస్థితుల్లో ఈ సినిమా మే 13 విడుదలై సల్మాన్ అభిమానులను ఆకట్టుకుంటుందని చెప్పేసి అయితే ఆశిద్దాము. ఈ ట్రైలర్ విడుదలైన తర్వాత వచ్చిన రిపోర్ట్స్ అన్నీ కూడా చాలా ట్రోలింగ్, సోషల్ మీడియాలో ఒక ట్రోలింగ్ అయితే ఈ ట్రైలర్ మీద జరుగుతుంది, నెగిటివ్గానే జరుగుతుంది అంతా. సో మరి సల్మాన్ ఖాన్ ఇప్పటికైనా మారి తన ట్రాక్ను మార్చుకుని సౌత్ సినిమాల సబ్జెక్టుల మీద ఎంత ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా మేకింగ్ పరంగా కాస్త కూస్త బుర్ర పెట్టి తీసే సినిమాలను ఆయన చేస్తే బాగుంటుంది, లేదంటే ఇదే తరహా సినిమాలు చేస్తే ఆయన అభిమానులను కూడా ఆయన తిట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది.